మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎలక్షన్స్ 10 రోజులు అని పట్టమని 10 రోజులు లేదు. చాలా ముఖ్యమైన ఎలక్షన్, దేశానికి సంబంధించిన ఎలక్షన్, రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్. ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో, దేశంలో 3వ సారి ప్రధానమంత్రి మోడీ గారు కొనసాగించాలా, పెద్ద మెజారిటీలో మీరు వారిని ప్రధానమంత్రిగా చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మీ ముందరకు వచ్చి చేతులు జోడించి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సహాయం చేయాల్సిందిగా కోరటం జరుగుతుంది. ఇక్కడంతా ఒపీనియన్ మేకర్స్ కాదు, మీరు 10 మందికి చెప్పే శక్తి ఉన్నవారు. ఓకల్ సెక్షన్, వైశ్యాస్ అంటే ఓకల్ సెక్షన్, ఎంప్లాయీస్ అంటే ఓకల్ సెక్షన్. 10 మందికి మీరు చెప్పి వారి కన్విన్స్ చేయగలిగిన శక్తి కలిగిన వారు. ఎందుకు బీజేపీకి ఓటేయాలి? ఎందుకు మోడీ గారికి ఓటేయాలి? మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఆర్థికంగా మన దేశం 10వ స్థానంలో ఉండింది. 10 సంవత్సరాల తర్వాత ఈరోజు 5వ స్థానానికి మన దేశం ఆర్థికంగా తీసుకొని వచ్చారు. 10 నుంచి 5కి వచ్చేదానికి 10 సంవత్సరాలు పట్టింది. మనం వచ్చే 5 సంవత్సరాల్లో ఆయన ఆర్థికంగా 3వ స్థానానికి భారతదేశాన్ని తీసుకొని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా చేయగలిగిన శక్తి. 2 విషయాల్లో ఖచ్చితంగా గమనించాలి. నాకు ఈ మధ్య ప్రభుత్వాలు చూస్తూ ఉంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాదు. మీ దగ్గర ఈ ప్రభుత్వ నాయకులంతా కూడా ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏ విధంగా డబ్బు సంపాదించాలి, ఏ విధంగా కూడబెట్టాలి, ఏ విధంగా ఖర్చు చేయాలి, ఇది వైశ్యుల కంటే ప్రభుత్వం ఇంకా ఎవరి దగ్గర ఎక్కువ నేర్చుకోనక్కర్లేదు. ప్రతి రూపాయి కూడా సంపాదించిన దాంట్లో ఏ విధంగా భద్రపరచాలి, ఏ విధంగా దేనికి ఖర్చు పెట్టాలి అనేది స్పష్టంగా ప్రభుత్వాలు దారి తప్పిపోయినాయి పూర్తిగా. ఫైనాన్సెస్లో ఏ విధంగా చేయాలి రాష్ట్రాన్ని అని, 1 రూపాయి అప్పు తీసుకునేదానికి ఆయన ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు బతిమాడాల్సిన పరిస్థితి వచ్చేది. రోసయ్య గారి దగ్గర అంత కఠినంగా ఉండేవాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా మన కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తామో ప్రభుత్వాన్ని కూడా ఆ విధంగా నడిపించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. అది మర్చిపోయినారు పాలకులు. అంతా స్పెషల్ ఫ్లైటే. 10,000 రూపాయలు అయ్యే విమానం టికెట్టు వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పెట్టి స్పెషల్ ఫ్లైట్లో పోతారు. ఎప్పుడు కూడా హెలికాప్టరే. 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు పోయేది కూడా అది దగ్గర దగ్గర 3-4 కోట్ల రూపాయలు సంవత్సరానికి హెలికాప్టర్ ఖర్చు పెడతారు. వృధా ఖర్చు పూర్తిగా ప్రభుత్వాల్లో పేరకపోయింది. ఇవన్నీ వృధా ఖర్చు తీసేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒక ప్రభుత్వాన్ని నడిపించాలంటే మీరు ఏ విధంగా కుటుంబాన్ని నడిపిస్తారో మీ నుంచి ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఈ 10 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప నుంచి బెంగళూరుకి మనకు చాలా కనెక్టివిటీ అవసరం ఉంది, ట్రైన్ కావాలని శాంక్షన్ చేపించి సాయి ప్రతాప్ గారు కూడా పాపం చాలా కష్టపడ్డారు ఆ లైన్ కోసం. 3,000 కోట్లు అవుతుంది, 355 కిలోమీటర్లు. 1,500 కోట్లు మీరు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మేము టేకప్ చేస్తామన్నారు కేంద్రం. మేము 1,500 కోట్లు ఇచ్చేదానికి ఒప్పుకొని దీన్ని చేయండి అని, తర్వాత రాయచోటి తర్వాత మదనపల్లి రోడ్, ఇక్కడి నుంచి కోలారు పోయి ములబాకల్ కోలారు పోయి బెంగళూరుకి పోవాలి. 190 కోట్ల రూపాయలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెల్లించాం కేంద్రానికి. కానీ ఇప్పుడు వీళ్ళేం చేశారు, ఆ రైల్వే లైన్నే తీసేసి కడప నుంచి బెంగళూరు వైయా పులివెందులు వేసుకున్నాం. మదనపల్లికి ఏమి పాపం చేసిందో నాకైతే తెలియదు. ఎందుకు ఈ రైల్వే లైన్ తీసేశారో నాకైతే తెలియదు. ఏమి చేస్తున్నాడు ఈ మహానుభావుడు ఎంపీ, 10 సంవత్సరాల నుంచి ఉన్న ఎంపీ?
కనీసం ఇది నా కాన్స్టిట్యున్సీ, ఈ రైలు లైన్ మార్చకూడదు అని చెప్పే దమ్ము లేదా? దాన్ని కొనసాగించాలని చెప్పే దానికి ఆయనకి ధైర్యం లేదా? లేక ఈయనే మార్పిచ్చాడా? మీరు ఈ ప్రశ్న ఆయన్ని అడగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక్క పనైనా ఏమన్నంటే ఆ హైవే ఏదైతే వేస్తున్నారో అది మేము చేశామంటాడు. అది చేసింది వీళ్ళ కేంద్ర ప్రభుత్వం హైవే, అది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హైవే, అది వీళ్ళకేం సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ సెంచరీ సెలబ్రేషన్కి. ఆ రోజు బీటీ కాలేజ్కి రావటం జరిగింది. బీటీ కాలేజ్లో ఒక 5 కోట్ల రూపాయలు కావాలంటే ఇమీడియట్గా శాంక్షన్ చేశాం కాంపౌండ్ వాళ్ళకి. తర్వాత ఆయన కాటేజ్ కూడా నాకు గుర్తుండే 1.5 కోట్ల రూపాయలు ఎక్కడైతే జనగణమన ట్రాన్స్లేట్ చేశారో రవీంద్రనాథ్ ఠాగూర్, ఆ కాటేజీని రెస్టోర్ చేసి దాన్ని మళ్ళా పునర్నిర్మించాలని 1.5 కోట్లు 2 కోట్లు శాంక్షన్ చేశారు. లాస్ట్ టైం ఎవరో కలిసినప్పుడు అది పూర్తి కాలేదని చెప్పారు. వీలైన దగ్గర అంతా కూడా సహాయం చేసేదనుకున్నాం. జిల్లాలు చేశారు మహానుభావులు, ఒకరికొకరు జుట్లు పట్టుకొని కొట్టుకుండే పరిస్థితి తెచ్చేశారు. మనది ఎప్పుడుది సబ్ డివిజన్ ఎప్పుడుది? 1850 మన సబ్ డివిజన్, 1950 కాదు 1850 మదనపల్లి డివిజన్ ఆఫీస్ అయింది, సబ్ డివిజన్ అయింది, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డివిజన్స్ ఇన్ ద కంట్రీ 1850. నేను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు టచ్ చేయలేదు ఈ డివిజన్ని, ఎందుకంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కలిగిందేది డివిజన్. ఇది బిగ్గెస్ట్ డివిజన్ ఇన్ ద కంట్రీ. ఎప్పుడు కూడా మనకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ సబ్ కలెక్టర్గా, ఐపీఎస్ ఆఫీసర్, మనకు అడిషనల్ ఎస్పీగా వచ్చే డివిజన్ ఇది. అటువంటి దాన్ని 7 నియోజకవర్గాలు ఉండేదాన్ని అస్తవ్యస్తం తయారు చేసేసి దాన్ని కొన్ని ఏరియాలు పీలేరు నుంచి తీసుకొని రాయచోటి డివిజన్కి వేసి, ఇక్కడి నుంచి తీసి వేరే డివిజన్ చేసి అస్తవ్యస్తంగా తయారు చేసేసారు. నువ్వు మేలు చేయకుండా అంటే పర్వాలేదు, ఉండేదాన్ని ఎందుకు చెడిసేసావు నాయన? ఇది రాష్ట్రం విభజన చేసి మనం దెబ్బతిన్నాం. మన రాష్ట్రం పూర్తిగా దెబ్బతిన్నింది రాష్ట్ర విభజన వల్ల. ఆంధ్రప్రదేశ్ దెబ్బతిన్నింది, నా ప్రకారం తెలంగాణ కూడా దెబ్బతిన్నింది. ఇప్పుడు జిల్లాలు విభజన చేసి ఇంకా పెద్ద దెబ్బ పైన దెబ్బ పడినట్టు అయింది. అందుకని ఖచ్చితంగా ఇది దీన్ని పునర్పరిశీలన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న రాజంపేటలో చెప్పాం, చాలా పెద్ద సమస్య ఉంది ఆయనకి. మదన్ పల్లి వాళ్ళేమో మాకు డివిజన్, మాకు జిల్లా హెడ్ క్వార్టర్ కావాలా అంటున్నారు. ఇంకొక రాజంపేట వాళ్ళేమో మాకు జిల్లా హెడ్ క్వార్టర్ కావాలా అంటున్నారు. కోడూరేలో మాకు ఈ డివిజన్ వద్దు, మాకు తిరుపతి డివిజన్ వేసేయండి అంటున్నారు. రాయచేటలో మాకు కొనసాగించాలా అంటారు. చంద్రబాబు నాయుడు గారే నిర్ణయం తీసుకోండి. ఇది అంత ఆలోచన చేసి ఖచ్చితంగా పునరపరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా అంటే ఆషామాష అంశం కాదు, మన అస్తిత్వం, మనకున్న ఒక కుటుంబాలకున్న విలువల్ని సాటి చెప్పే అంశం జిల్లా అంటే. కలికి నుంచి 3 కిలోమీటర్లు పోతే చిత్తూరు జిల్లా వస్తుంది మధ్యలో, నేనేమో అన్నమయ్య జిల్లా ఉన్నా. మళ్ళీ 1 కిలోమీటర్ పోతే అది తిరుపతి జిల్లా వస్తుంది. ఇది ఏమి కర్మరానాయనా అని పాలించేది రాకన్నా అంటే నోరు మూసుకొని మీరు మీ పదవులు మీరు అనుభవించుకుంటే చాలు. ఇట్లా అస్తవ్యస్తంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టకన్నా ఇటువంటి వాళ్ళకి మీరు కొనసాగిస్తారా ఒకసారి ఆలోచన చేసుకోండి. మనకి నీళ్ళు లేవు, ఇప్పుడు ఎక్కడి నుంచి నీళ్ళు తెస్తారు? ఒక పక్క కృష్ణాలో ఇబ్బందికరమైంది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది, రాష్ట్రాల విభజన జరిగినాయి. తాగునీరు కావాలంటే ఖచ్చితంగా మళ్ళా కండలేరుకే పోయి మనం కండలేరు నెల్లూరు వాసుల్ని మనము వాళ్ళను ఒప్పించుకొని ఆ నీళ్లు తీసుకొని రావాల్సింది. మనకు పైప్ లైన్ నీళ్లు, అవి అష్యూర్డ్ వాటర్ మనకు ఖచ్చితంగా. ఇది నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడతాను దీని ఈ అంశం. చిత్తూరు జిల్లాకు శాశ్వత నీటి పరిష్కారం రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎలక్షన్స్ 10 రోజులు పట్టని 10 రోజులు లేవు. బాగా నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయమే రాబోయే కాలానికి మనకు ముందడుగ్గా ఏ విధంగా కావాలి. మీకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో గెలిస్తే, ఈ కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు. ఒక అనుభవం
ఉన్న వ్యక్తి క్యాపిటల్ అస్తవ్యస్తంగా తయారు చేసేసారు. మూడు క్యాపిటల్ అన్నారు, ఒక క్యాపిటలు కాల. ఏం పరిస్థితి మంది, ఏ ఊరు మనం ఏ ఊరికి ఏ ఫైల్ కోసం పోవాలో తెలియదు. అసలుకు ఎంత పిచ్చి ఆలోచన అంటే ఆ మూడు క్యాపిటల్ అనేది నాకైతే అర్థం కావటం లేదు. ఇటువంటి ఆలోచనలు ఎవరు ఇస్తూ ఉండారు అని, ఈయనకి ఆలోచన చేసే శక్తి లేదా, వాడు చెప్పేవానికి బుర్ర లేదా అని. కోర్టులో కేసు ఉంటే ఆ అడ్వకేట్ తీసుకొని వచ్చి సంతకాలు తీసుకోవాలి, మినిస్టర్ దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, ఆఫీసర్ దగ్గర. నువ్వు కోర్టు ఎత్తుకొని పోయి కర్నూలులో పెట్టి, అసెంబ్లీ విజయవాడలో పెట్టి, సెక్రటరియట్ వైజాగ్లో పెడితే ఈ సంతకాలు ఎవరు పెడతారు? ఎట్లా జరిగేది? ఇది పిచ్చి తుగ్లక్ పాలన. మూడు రాజధానులు అనేది జరగదు. నువ్వు ఫైనాన్స్ గా నువ్వు వైజాగ్ డెవలప్ చేయి, ఇట్ ఈస్ ఆల్రెడీ డెవలప్, నువ్వేం చేయక్కర్లేదు. ఇట్ ఈస్ ద నీటెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ. వైజాగ్ అన్నిటికంటే శుభ్రమైన సిటీగా ఎన్నోసార్లు దానికి బిరుదులు వచ్చినాయి. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్, ఇది కూడా రాజధాని కూడా ఒక పెద్ద ఇష్యూ, పెద్ద ఇష్యూ. మీరు ఒక దగ్గర రాజధాని కావాలా, ఇంకా క్లాకన్న అంటే ఎన్ని జిల్లాలు ఉన్నాయి నాకు తెలియదు. ఇప్పుడు ముందరైతే తెలుసు, ఇప్పుడు ఎన్ని జిల్లాలు, 23 జిల్లాలు క్యాపిటల్ కావాలంటే చెప్తారేమో, 23 జిల్లాల క్యాపిటల్ చేస్తా నేను. దయచేసి ఆలోచన చేయండి. మీరు ఓకల్ సెక్షన్ రాబోయే ఎలక్షన్స్ లో సరైన నిర్ణయం తీసుకోండి, బాగా ఆలోచన చేయండి. మోడీ గారికి కేంద్రంలో మరోమారు మోడీ గారిని ప్రభుత్వం తీసుకొని వచ్చేదానికి మీరందరూ కూడా సహాయపరచాలని కోరుకుంటూ, 370 సీట్లు పైన గెలచాలని బీజేపీ ఒక లక్ష్యం పెట్టుకుంది. 370 సీట్లలో రాజన్పేట్ సీట్ ఉంటుందా లేదా అని మేము నిర్ణయం తీసుకోవాలి. ఒక్కరోజు లీవ్ తీసుకోకుండా మన కోసం, మన దేశం కోసం, పేద ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఖచ్చితంగా మీరు పార్లమెంటుకి ఒక కూటమిగా పోతున్నాం కాబట్టి ఎక్కడెక్కడ జనసేన పోటీ చేస్తుందో జనసేనకు ఓటు వేయండి, ఎక్కడెక్కడ తెలుగుదేశం పోటీ చేస్తుందో తెలుగుదేశం ఓటు వేయండి, ఎక్కడెక్కడ బీజేపీ పోటీ చేస్తుందో బీజేపీకి ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కోరటం జరుగుతోంది. పార్లమెంటుకి కమలం గుర్తు పైన ఓటేసి మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా అసెంబ్లీకి సైకిల్ గుర్తుకు ఓటేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.